ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మ. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రిన్సిపల్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్, అంటే విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంలో ఉన్న ప్రిన్సిపల్ ఏంటో చూసాం. ఓకేనా? అందులో మనం ఏం చేసామంటే ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాం విండ్ ఎక్స్ప్రెషన్కి, ఫార్ములా 1/8 సంథింగ్ వి స్క్వేర్ డి క్యూబ్. సో విండ్ ఎనర్జీ కన్వర్షన్లో ఉన్న ప్రిన్సిపల్ ఒకటే, విండ్కు ఉండే కైనెటిక్ ఎనర్జీని మనం మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం. దీని ద్వారా రెస్పాండ్ అవ్వండి ఎవరన్నా. విండ్లో ఉండే ఎనర్జీ ఏ ఎనర్జీ అండి చెప్పండి అమ్మా, ఎవరన్నా విండ్లో ఉండేది ఏ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ. ఆ కైనెటిక్ ఎనర్జీని మనం అల్టిమేట్ గా ఎలా మార్చాలి? ఎలక్ట్రికల్ మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ అయ్యి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. కూడా మనకి ఎనర్జీ ప్రొడక్షన్ లో అల్టిమేట్ గా మనకు కావాల్సింది కరెంట్ ఫామ్ లో కావాలి ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. ఓకేనా? సో విండ్ కు ఉండేది కైనెటిక్ ఎనర్జీ కాబట్టి దాన్ని ఫస్ట్ ఎలా మారుస్తారు? ఈ బ్లేడ్స్ ఉపయోగించి, విండ్ టర్బైన్ బ్లేడ్స్ ఉపయోగించి ఎలా మారుస్తారు? మెకానికల్ ఎనర్జీగా మారుస్తారు. ఓకేనా? వెన్ ఎ మెషిన్ ఈజ్ మూవింగ్ అది ఏ ఎనర్జీ? అది మెకానికల్ ఎనర్జీ కదా. సో మెకానికల్ ఎనర్జీగా మారుస్తారు. ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేది ఎవరు చెప్పండి? వెరీ గుడ్, దాన్ని ఏరో జనరేటర్ అంటారు. ఓకేనా? సో అర్థమైంది కదా. తర్వాత మనం ఇంకో మూడు విషయాలు నేర్చుకున్నాం. విండ్ పవర్ 100% అనుకుంటే ఆ మొత్తం విండ్ పవర్ని మనం కరెంట్గా మార్చలేం. ఓకేనా? దానికి లిమిట్ ఉంది, దాన్ని బెడ్జ్ లిమిట్ అంటారు. ఓకేనా? సో విండ్ పవర్ కనుక 100 జౌల్స్ అయితే మనం మ్యాక్సిమం 59.3 జౌల్స్ మాత్రమే మనం కరెంట్గా మార్చగలుగుతాం. ఓకేనా? దాని ఈక్వలెంట్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చగలుగుతాం. ఓకేనా? ఇది బెడ్జ్ లిమిట్ అది. తర్వాత ఇంకో ముఖ్యమైన మూడు పాయింట్స్ ఏంటంటే, విండ్ పవర్ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్. ఒకటి ఎయిర్ డెన్సిటీ. ఓకేనా? ఎయిర్ డెన్సిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. అలాగే బ్లేడ్ డయామీటర్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. అలాగే విండ్ స్పీడ్ యొక్క క్యూబ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇవాళ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్ నేను ఒక యూట్యూబ్లో మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్. ఓకేనా? ఇవాళ మనం డిస్కస్ చేసే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విండ్ ఎనర్జీని కరెంట్గా మార్చాలంటే దేనితో సాధ్యం? అది విండ్ టర్బైన్తో సాధ్యం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి థర్డ్ యూనిట్లో విండ్ టర్బైన్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, అంటే దానిలో ఉన్న భాగాలు ఏంటి? ఓకేనా? సో నేను ఒక యానిమేషన్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను, ఒక వీడియో, అది ప్లే చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే నేను క్రాస్ చేసి అడగండి. ఓకేనా? తర్వాత నేను నోట్స్ చూపిస్తాను. ఓకే, చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక విండ్ టర్బైన్లో ఏ పాయింట్స్ ఉంటాయి అంటే మీరే కొన్ని చెప్పేయచ్చు. మనం ఆల్రెడీ ఒక విషయం నేర్చుకున్నాం, విండ్ స్పీడ్ హైట్ పెరిగే కొద్దికి ఏమవుతుంది? పెరుగుతుంది. సో విండ్ టర్బైన్ సో కాల్డ్ ఆ బ్లేడ్స్ అనేవి ఎక్కడ ఉండాలి? చాలా హైట్లో ఉండాలి. ఓకేనా? సో విండ్ టర్బైన్ బ్లేడ్స్ అంత హైట్లో ఉండాలి అంటే ఒక టవర్ అనేది ఉండాలి. ఓకేనా? సో నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు, విండ్ టర్బైన్లో ఉన్న కాంపోనెంట్స్ చెప్తున్నాను. ఒక ఆబ్వియస్ కాంపోనెంట్ ఏంటి? టర్బైన్, సారీ, టవర్. ఓకేనా? ఈ టవర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ టర్బైన్ యొక్క హైట్, అంటే ఎక్కువ ఎత్తు పెరిగే కొద్ది గాలి వేగం పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఎత్తులో ఉంచడం కోసం ఈ టవర్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకేమైనా చెప్పండి, మీకు కనిపిస్తున్న పార్ట్స్. ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది. ఇది నేను ప్లే చేస్తాను, ప్లే చేసే ముందు ఒకసారి వ్యూ కనిపిస్తుంది మనకి. ఇందులో మనకు అన్ని పార్ట్స్ కనిపించేస్తున్నాయి. ఓకేనా? ఒకటి ఏంటి, ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను కదా కర్సర్, ఇదేంటిది? టవర్. ఇది హైట్ కోసం. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి, ఇంకే పార్ట్స్ ఉన్నాయి? బ్లేడ్స్ సార్. వెరీ గుడ్. జనరల్గా ఒక విండ్ టర్బైన్కి 2 లేదా 3 బ్లేడ్స్ ఉంటాయి. ఓకేనా? 2 ఆర్ 3 బ్లేడ్స్ ఉంటాయి. ఈ బ్లేడ్స్ అనేవి మామూలు మన ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ లాగా ఉండవండి. ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్గా ఉన్నాయి, చూసారా? ఫ్లాట్గా ఉండవండి. ఈ కర్వ్డ్ డిజైన్ని ఏరోడైనామిక్ డిజైన్ అంటారు. దీని గురించి మనకు ఇంకో ప్రశ్న ఉంది, ఒక విండ్ బ్లేడ్ అనేది ఆ డిజైన్ అనేది ఏరోడైనామిక్గా ఉండడం వల్ల అది ఏ విధంగా విండ్కి రెస్పాండ్ అయ్యి తిరుగుతుంది అనేది అదో పెద్ద సబ్జెక్ట్ అది. ఓకేనా? అది ఏరోడైనామిక్స్ అది. సో ప్రస్తుతానికి మనం ఓన్లీ కాంపోనెంట్స్ చూస్తున్నాం కాబట్టి
విండ్ టర్బైన్లో ఉన్న రెండో కాంపోనెంట్ ఏంటంటే బ్లేడ్స్, ఓకేనా. 2 or 3 బ్లేడ్స్ ఉంటాయి, అవి కర్వ్డ్గా ఉండటం వల్ల వాటి మీద లిఫ్ట్ పనిచేసి ఆ బ్లేడ్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి, ఓకేనా. తర్వాత ఇంకా చెప్పండి, ఇంకేం కనిపిస్తున్నాయి? టవర్ అయిపోయింది, బ్లేడ్స్ అయిపోయినాయి, తర్వాత రొటేటర్ షేప్. అఫ్కోర్స్ ఇక్కడ మధ్యలో ఒక హబ్ అనేది ఒకటి ఉంది చూసారా. ఈ బ్లేడ్స్ అనేవి దేనికైతే కనెక్ట్ అయి ఉన్నాయో మధ్యలో, ఫ్యాన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కదా, ఫ్యాన్కి మధ్యలో ఒక డిస్క్ లాగా ఉంటుంది కదా, దాన్ని మనం ఏమనొచ్చు, హబ్ అనొచ్చు, ఓకేనా. దీన్ని హబ్ అంట, ఓకేనా. సో టవరు, తర్వాత 2 or 3 బ్లేడ్స్. ఈ బ్లేడ్స్ కనెక్ట్ అయి ఉన్న సెంటర్లో ఉన్న ఒక ఒక డిస్క్ లాంటి నిర్మాణం, దాన్ని హబ్ అంట, ఓకేనా. ఇంకేం కనిపిస్తున్నాయి చెప్పండి. ఇక్కడ వెనకాల మీకు ఒక విండ్ స్పీడ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఒకటి కనిపిస్తుంది, ఓకేనా. విండ్ స్పీడ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఒకటి కనిపిస్తుంది, ఓకేనా. జస్ట్ మినిట్ అమ్మా, ఒకసారి ఓకే ఫాలో అవుతున్నారమ్మా. టవరు, తర్వాత బ్లేడ్స్, ఇంకోటి ఏంటి చెప్పండి, ఏం చెప్పాను? మీరు అందరూ అన్మ్యూట్ చేసి రెస్పాండ్ అవ్వాలమ్మా, లేకపోతే ఇది మీరు వినలే కనెక్ట్ అయ్యారంటే కొద్ది గొప్ప అడ్వాంటేజ్ ఉండాలి. యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి మీకు తేడా ఉండాలి, ఓకేనా. బ్లేడ్స్ తర్వాత మధ్యలో ఉండేది ఏంటి, హబ్, ఓకేనా, హెచ్యుబి హబ్. తర్వాత ఇక్కడ వెనకాల మీకు వెదర్ రిపోర్ట్ చెప్తున్నప్పుడు విండ్ స్పీడ్ కొలుస్తారు కంటిన్యూస్గా, తెలుసు కదా. ఇవి ఇవేమవుతాయి అంటే రొటేట్ అవుతాయి, అంటే విండ్ స్పీడ్ని కొలిచే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది వెనకాల, ఓకేనా. ఎందుకని, విండ్ స్పీడ్ మనం విండ్ స్పీడ్ని బట్టే కదా మనకి ఎంత ఎనర్జీ వస్తుందో డిపెండ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో విండ్ స్పీడ్ ఏమవుతుందంటే ఒక స్టిప్యులేటెడ్ లెవెల్ కంటే క్రాస్ అయిపోయి ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, టర్బైన్ని షట్ డౌన్ చేయాలి, ఓకే. ఇదంతా ఆటోమేటెడ్ కదా, ఎవరు చేయరు. సో ఈ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుందంటే, వెనకాల ఉన్న ఇన్స్ట్రుమెంట్ కంటిన్యూస్గా విండ్ స్పీడ్ని, విండ్ డైరెక్షన్ని రెండింటిని మెజర్ చేస్తూ ఉంటుంది. విండ్ స్పీడ్ కనుక డేంజరస్ లెవెల్స్కి వెళ్తే, ఓకేనా, ఇదేం చేస్తుందంటే ఒక కంట్రోల్ యూనిట్కి మెసేజ్ పంపుతుంది. ఆ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, బ్రేక్స్ అప్లై చేసి టర్బైన్ని, టర్బైన్ యొక్క రొటేషన్ని ఆపేస్తుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ యాక్సియోనో అని ఒకటి కనిపిస్తుంది కదా, ఒక బాక్స్, సిలిండ్రికల్ బాక్స్ ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని నెసెల్లా అంటారు, నెసెల్లా, ఓకేనా. దీనిలో ఏముంటాయంటే మీకు ఇప్పుడు ఈ హబ్ రొటేట్ అవుతుంది కదా, అంటే బ్లేడ్స్ రొటేట్ అయినప్పుడు హబ్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు దీని లోపల చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, ఓకేనా. మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉండే ఒక బాక్స్ లాంటి నిర్మాణం ఇది, నెసెల్లా అంటారు, ఓకేనా. ఇందులో ఏముంటాయంటే గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది, గేర్ బాక్స్, ఓకేనా. గేర్ బాక్స్ ఎందుకు సార్, అంటే గేర్ బాక్స్ ఎందుకు వాడతారు చెప్పండి ఎవరన్నా, అసలు గేర్ బాక్స్ యొక్క యూజ్ ఏంటి? హలో, ఎనర్జీ సేవ్ చేయడానికి కాదమ్మా. గేర్ బాక్స్ ఎందుకు వాడతారంటే, మీరు గేర్ బాక్స్ గురించి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. మనకి ఈ బ్లేడ్స్ అనేవి స్పీడ్గా రొటేట్ అవుతాయా, స్లోగా రొటేట్ అవుతాయా, ఆ విషయం చెప్పండి నాకు. గాలిని బట్టి రొటేట్ అవుతుంది సార్. అఫ్ కోర్స్, అది స్పీడ్ బట్టి. ఒక ఫ్యాన్ తిరిగినంత స్పీడ్ గా తిరుగుతాయి ఈ బ్లేడ్స్? తిరగవు సార్. తిరగవు, స్లోగానే తిరుగుతాయి అనుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది అంటే, షాఫ్ట్ అంటాం కదా తిరిగేది, అది లో స్పీడ్ లో తిరుగుతుంది. లో స్పీడ్ లో తిరుగుతున్నప్పుడు మనకి దాని నుంచి మెకానికల్ ఎనర్జీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి, లోపల ఉన్న గేర్ బాక్స్, ఈ నాసెల్లే అనే బాక్స్ లోపల ఉన్న గేర్ బాక్స్ ఏం చేస్తుంది అంటే, లో స్పీడ్ షాఫ్ట్ని హై స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ చేస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ హబ్ లేకపోతే ఈ ఈ సోకాల్ బ్లేడ్స్ తక్కువ స్పీడ్లో రొటేట్ అయినప్పటికీ కూడా ఈ గేర్ బాక్స్ వలన ఈ స్పీడ్ ఏమవుతుంది, పెరుగుతుంది అన్నమాట, మల్టిప్లై అవుతుంది, యాంప్లిఫై అవుతుంది. అలా స్పీడ్ పెరగడం వలన మీకు ఏమవుతుంది, ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడం తప్పు, అది యాక్చువల్గా ఇప్పుడు పెద్దగా ఉన్న నిర్మాణం తక్కువ సార్లు తిరిగినా, చిన్నది ఎక్కువ సార్లు తిరిగినా ఒకటే, కానీ మనకి
మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈజీగా లో స్పీడ్ షాఫ్ట్ కాస్త హై స్పీడ్ షాఫ్ట్ కి కనెక్ట్ అవ్వాలి. గేర్ బాక్స్ చేసే పని అంటే గేర్ బాక్స్ ఏం చేస్తుంది అంటే స్పీడ్ పెంచుతుంది, ఓకేనా, స్పీడ్ని పెంచుతుంది, ఓకేనా. తర్వాత ఇంకేముంటాయి, మీకు జనరేటర్ అని చెప్పాను కదా, జనరేటర్ ఏం చేస్తుంది అంటే ఈ మెకానికల్ ఎనర్జీని మనం కరెంట్గా మార్చాలి కదా, ఆ జనరేటర్ కూడా ఈ బాక్స్లోనే ఉంటుందండి, ఓకేనా. సో ఆల్మోస్ట్ మీకు కాంపనెంట్స్ ఎక్కువ శాతం యాక్టివ్ కాంపనెంట్స్ ఉండే పార్ట్ ఏదంటే ఈ నేసల్లే అనమాట, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఈ వీడియో రన్ చేస్తాను, రన్ చేస్తున్నప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను చెప్తున్న పాయింట్స్ అన్ని మీకు తెలుస్తాయి, ఓకేనా. సరే అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాను కదా దీన్ని విండ్ వేన్ అంటారు. విండ్ వేన్ అంటే ఇట్ మెజర్స్ ది స్పీడ్ ఆఫ్ స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ విండ్ ఆల్సో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఇలా వచ్చింది అనుకోండి, ఈ బ్లేడ్స్ ఏమవుతాయి, ఓకేనా, బ్లేడ్స్ ఎలా తయారు చేస్తారంటే లైట్ వెయిట్ మెటీరియల్, వీలైనంత తక్కువ బరువు ఉంటాయి, అవి బరువు ఎక్కువ ఉంటే రొటేషన్ రాదు కాబట్టి తక్కువ ఉంటాయి. 60 మీటర్స్ దాకా ఉంటాయి పొడవు, యాక్చువల్గా చాలా రేడియస్ 60 మీటర్స్ ఉంటుంది. విండ్ స్పీడ్ బట్టి అవి రొటేట్ అవుతాయి, ఓకేనా. 11 కిలోమీటర్స్ పర్ అవర్ నుంచి 90 kph వరకు ఉంటుంది విండ్ స్పీడ్. నేను చెప్పాను కదా ఇదిగోండి, ఈ పార్ట్ని ఏమంటారంటే హబ్ అంటారు. ఇది టవరు, బ్లేడ్స్, ఈ సెంట్రల్గా బ్లేడ్స్ అటాచ్ అయ్యి ఉన్న ఈ సెంట్రల్ పార్ట్ని ఏమంటారంటే హబ్ అంటారు, ఓకేనా. హబ్ ఈ హబ్ రొటేట్ అవ్వడం వల్ల ఈ లో స్పీడ్ షాఫ్ట్, మీరు అబ్జర్వ్ చేయండి, హబ్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుందంటే లో స్పీడ్ షాఫ్ట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఓకేనా. లో స్పీడ్ షాఫ్ట్ పేర్లోనే ఉంది, అది ఎలా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, లో స్పీడ్. ఈ లో స్పీడ్ షాఫ్ట్ని గేర్ బాక్స్ ఏం చేస్తుంది అంటే హై స్పీడ్ షాఫ్ట్ కింద మారుస్తుంది, ఓకేనా. స్పీడ్ సోకాల్ ఇది, ఈ మొత్తం ఈ వీల్ స్ట్రక్చర్స్ ఇది, వీటి వల్ల స్పీడ్ ఏమవుతుందంటే మనకి పెరుగుతుంది. ఈ లో స్పీడ్ షాఫ్ట్ కాస్త ఇప్పుడు ఎలా మారింది, హై స్పీడ్ షాఫ్ట్ లా మారింది. ఈ హై స్పీడ్ షాఫ్ట్ దేని కనెక్ట్ అవుతుంది చూసారు, ఇక్కడ జనరేటర్ కనెక్ట్ అవుతుంది. ఆ జనరేటర్ ఏం చేస్తుంది అంటే కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఓకేనా. సో మీరు, నేను ఓన్లీ షేర్ చేశాను, మీరు యూట్యూబ్లో ఒకసారి విండ్ టర్బైన్ కాంపోనెంట్స్ అని కొడితే మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయండి, ఓకేనా. సో ఒకసారి మన స్టడీ మెటీరియల్ చూద్దాం. చూడండి ఇప్పుడు ఒకసారి ప్రశ్న ఏంటంటే, కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్, ఒక విండ్ టర్బైన్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఓకేనా. ఇంకోలా అడగచ్చు, ఎలాగా, ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ టర్బైన్, ఓకేనా. విండ్ టర్బైన్ యొక్క పనిచేయ విధానం, ఓకేనా, దాని యొక్క ధర్మాలు అడగచ్చు, ఓకేనా. ఇక్కడ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది, విండ్ ఎనర్జీ ఈజ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మూవింగ్ ఎయిర్. విండ్ అంటేనే ఎయిర్ ఇన్ మోషన్ కాబట్టి దానికి ఉండేది కైనెటిక్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీని మనం ఎలా మారుస్తామంటే ముందు మెకానికల్ ఎనర్జీగా మార్చి ఆ మెకానికల్ ఎనర్జీని జనరేటర్ సహాయంతో ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తాం, ఓకేనా. సో ఇదంతా మీకు తెలిసిందే, ఇది మళ్ళీ చెప్పట్లేదు, ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, ఓకేనా. ఈ బ్లాక్ డయాగ్రమ్ ఒకటి వేయాలండి. ఇదేంటంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని సింక్రనైజ్డ్గా ఎలా పనిచేస్తాయో చెప్పే ఒక బ్లాక్ డయాగ్రమ్, ఓకేనా. ఇప్పుడు కింద నేను చెప్పే ఈ సోకాల్డ్ పార్ట్స్ అన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ఇది వేయడం చాలా తేలిక, ఓకేనా. తర్వాత విండ్ టర్బైన్స్ని రెండు రకాలుగా క్లాసిఫై చేస్తారు మీకు తెలుసు, ఎలా అంటే హారిజంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్, వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్. ఇక్కడ యాక్సెస్ అనే మాట ఉంది కదా, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వస్తువు రొటేట్ అవుతున్నప్పుడు దానికి ఒక రొటేషనల్ యాక్సెస్ ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, మన ఇంట్లో ఒక సీలింగ్ ఫ్యాన్ ఉందనుకోండి, ఆ సీలింగ్ ఫ్యాన్ యొక్క యాక్సెస్ ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుందా హారిజంటల్గా ఉంటుందా, వర్టికల్ సార్, వర్టికల్ కదా. అది మనం ఒక వస్తువు రొటేట్ అవుతున్నప్పుడు యాక్సెస్ ఎలా ఉందో ఈజీగా చెప్పేయచ్చు. అలాగే మన ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది అనుకోండి, టేబుల్ ఫ్యాన్ ఎలా ఉన్నప్పుడు దాని యాక్సెస్ ఎలా ఉంటుంది,
టేబుల్ ఫ్యాన్ యాక్సిస్ ఎలా ఉంటుందండి? వెర్టికల్ టేబుల్ ఫ్యాన్ అమ్మా, సీలింగ్ ఫ్యాన్ హారిజంటల్ హారిజంటల్ ఈజీగా అర్థం చేసుకో. ఇప్పుడు మీకు నేను ఒక విండ్ టర్బైన్ యానిమేషన్ చూపించాను కదా, అలాంటి విండ్ టర్బైన్ కి యాక్సెస్ హారిజంటల్ గా ఉందా వర్టికల్ గా ఉందా? వర్టికల్ గా ఉంది సార్. అది కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఇప్పుడు బ్లేడ్స్ ఎలా తిరుగుతున్నాయో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, ఆ బ్లేడ్స్ కి మధ్యలో ఉన్న ఒక ఇమాజినరీ లైన్ ని యాక్సెస్ అంటాం మనం. ఓకేనా? మీకు ఇందాక చూసిన విండ్ టర్బైన్ లో యాక్సెస్ ఎలా ఉంటుంది? హారిజంటల్ గా ఉంటుంది. ఓకేనా? అంటే ఒక టేబుల్ ఫ్యాన్ లాగా ఉంది కదా చూడటానికి అది స్ట్రక్చర్. సో టేబుల్ ఫ్యాన్ కి యాక్సెస్ ఎలా ఉంటుంది అని చెప్పారు, హారిజంటల్ గా ఉంది కదా. వేరాజ్ సీలింగ్ ఫ్యాన్ కి ఎలా ఉంటుంది? సీలింగ్ ఫ్యాన్ అనేది హారిజంటల్ గా తిరుగుతుంది కాబట్టి దాని యాక్సెస్ ఎలా ఉంటుంది అంటే వర్టికల్ గా ఉంటుంది. మీరు ఎలా ఊహించుకోవాలి సార్ యాక్సెస్ కష్టం అంటే, ఆ బ్లేడ్స్ తిరుగుతున్న ప్లేన్ ఉంది చూసారా, ఆ ప్లేన్ హారిజంటల్ గా ఉంటే యాక్సెస్ వర్టికల్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ ఎగ్జాంపుల్లో మీరు టేబుల్ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, టేబుల్ ఫ్యాన్ యొక్క తిరిగే ప్లేన్ బ్లేడ్స్ తిరిగే ప్లేన్ నిలువుగా ఉంటుంది, అది వర్టికల్ గా ఉంటుంది. సో యాక్సెస్ ఎలా ఉంటుంది? హారిజంటల్ గా ఉంటుంది. ఓకేనా? వేరాస్ మనం సీలింగ్ ఫ్యాన్ ఊహించుకుంటే సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్స్ తిరిగే ప్లేన్ హారిజంటల్ గా ఉంటుంది, బట్ దాని యాక్సెస్ ఎలా ఉంటుంది? వర్టికల్. ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ కి యాక్సెస్ అంటే ఏది? ఆ రాడ్ ఏదైతే పెడతామో మనం హైట్ కోసం అదే యాక్సెస్. ఓకేనా? సో విండ్ టర్బైన్స్ రెండు రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఆ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ హారిజంటల్ గా ఉంటే అది హారిజంటల్ యాక్సెస్ విండ్ టర్బైన్, అదే యాక్సెస్ వర్టికల్ గా ఉంటే అది వర్టికల్ యాక్సెస్ విండ్ టర్బైన్. ఓకేనా? సో అది అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే విండ్ టర్బైన్ లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి. నేను ఆల్రెడీ చెప్పేశాను, ఇప్పుడు మీకు యానిమేషన్ రన్ చేస్తూ చెప్పాను. ఏ విండ్ టర్బైన్ లో అయినా చాలా ముఖ్యమైన కాంపోనెంట్ ఏంటి? బ్లేడ్స్. ఓకేనా? జనరల్గా చెప్పాను కదా 2 or 3 రొటేటింగ్ బ్లేడ్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? ఎయిర్లో ఉన్న కైనెటిక్ ఎనర్జీని రొటేషనల్ ఎనర్జీగా మారుస్తాయి, అంటే మెకానికల్ ఎనర్జీని అది కూడా. ఓకేనా? రొటేషనల్ ఎనర్జీగా మారుస్తాయి. ఈ బ్లేడ్స్ని ఎలా తయారు చేస్తారు? హై డెన్సిటీ వుడ్తో కానీ గ్లాస్ ఫైబర్తో కానీ చేస్తారు. అంటే కరోజన్ ఉండకూడదు, కుట్టు పట్టకూడదు, అలా అని మెటీరియల్ బరువుగా ఉండకూడదు, లైట్ వెయిట్ ఉండాలి, ఈజీగా రొటేట్ అవ్వగలగాలి. ఓకేనా? అప్పుడే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఈ బ్లేడ్స్ని చాలా ముఖ్యమైన పాయింట్ ఇది, దీస్ బ్లేడ్స్ ఆర్ డిజైన్ బేసింగ్ ఆన్ ద లాస్ ఆఫ్ ఏరోడైనామిక్స్. ఓకేనా? మీకు ఏరోడైనామిక్స్ గురించి ఒక క్లాస్ చెప్తాను. ఏరోడైనామిక్స్ అంటే సింపుల్ అండి, ఎయిర్ గుండా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఎయిర్ ఏ విధంగా ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ని హిండర్ చేస్తుంది లేకపోతే ఒకసారి ఎంకరేజ్ చేస్తుంది, అలాంటి అంటే ఎయిర్ గుండా ఒక ఆబ్జెక్ట్ యొక్క మూమెంట్ని స్టడీ చేసే ఫిజిక్స్ బ్రాంచ్ అది ఏరోడైనామిక్స్ అని. ఓకేనా? హెలికాప్టర్స్ అయినా లేకపోతే ఏరోప్లేన్స్ అయినా జెట్స్ అయినా ఇవన్నీ కూడా ఏరోడైనామిక్ డిజైన్తో చేయబడతాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ చూడండి, బర్డ్స్ యొక్క బాడీ స్ట్రక్చర్ డిజైన్ కూడా ఏరోడైనామిక్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి విండ్ వచ్చినప్పుడు ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వాలి అంటే ఆ బ్లేడ్స్ యొక్క డిజైన్ ఫ్లాట్గా ఉండదండి, కర్వ్డ్గా ఉంటుంది. ఓకేనా? ఆ ఏరోడైనామిక్ డిజైన్ వల్ల బ్లేడ్స్ ఏమవుతాయి అంటే రొటేట్ అయ్యి కైనెటిక్ ఎనర్జీని ఎలా మారుస్తాయి? రొటేషనల్ ఎనర్జీగా మారుస్తాయి. ఓకేనా? సో ఇంకా డెప్త్లో కొంచెం డెప్త్లోకి వెళ్తే మీకు ఎయిర్ ఈ విండ్ టర్బైన్ మీదకి వెళ్ళినప్పుడు ఆ టర్బైన్ బ్లేడ్స్ మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి, ఒకటేమో లిఫ్ట్, రెండోది డ్రాగ్. ఎవరైనా చెప్పండి, లిఫ్ట్ వలన రొటేషన్ వస్తుందా, డ్రాగ్ వలన రొటేషన్ వస్తుందా? ఎయిర్ గుండా మూవ్ అయ్యే ఏ ఆబ్జెక్ట్ మీదైనా సరే రెండు ఫోర్సెస్ పనిచేస్తాయండి, ఒకటి లిఫ్ట్ ఇంకోటి డ్రాగ్. ఇప్పుడు ఏరోప్లేన్ పైకి ఎగురుతుందంటే కారణం లిఫ్టా డ్రాగా? లిఫ్ట్ సార్. పేర్లోనే ఉంది కదమ్మా, డ్రాగ్ అంటే ఏంటి? డ్రాగ్ చేసుకుంటా వెళ్ళిపోద్ది, అంటే విండ్ ఎటు వెళ్తుందో ఆ డైరెక్షన్ లో ఆ వస్తువుని డ్రాగ్ చేసుకుంటా తీసుకెళ్తే అది డ్రాగ్ అది. ఓకేనా? డ్రాగ్ వలన యాక్చువల్గా ఆబ్జెక్ట్ మూవ్ అవడం తగ్గిపోద్ది, అంతే కదా, దాని స్పీడ్ తగ్గిపోద్ది, డ్రాగ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. లిఫ్ట్ అంటే ఏంటి? విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా పనిచేసే ఫోర్స్ని లిఫ్ట్ అంటారు. ఓకేనా? సో విమానం గాల్లో ఎగురుతుందంటే కారణం వర్టికల్గా పనిచేసే ఈ లిఫ్ట్ వల్లనే అది గాల్లో పైకి లేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ విండ్ టర్బైన్ బ్లేడ్స్ కూడా ఎందుకు రొటేట్ అవుతాయో తెలుసా? అసలు డ్రాగ్ వలన రొటేషన్ రాదు. ఓకేనా? డ్రాగ్ వలన రొటేషన్ రాదు. డ్రాగ్ వలన ఏమవుతుంది, ఆ బ్లేడ్స్ వెనక్కి పుష్ చేయబడతాయి.
ఓకేనా, ప్లేట్స్ రొటేట్ అవ్వాలి అంటే పర్పెండిక్యులర్ గా పనిచేయాలి ఫోర్స్, అదే లిఫ్ట్ అంటే. సో మీకు ఈ ప్లేట్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు విచిత్రం ఏంటంటే చాలా మంచి పాయింట్ అండి, ఏరోడైనమిక్స్ అనే చాలా గొప్ప బ్రాంచ్ ఫిజిక్స్ లో. మనం ఆ బ్లేడ్ యొక్క డిజైన్ మార్చడం అన్న, మనం మెటీరియల్ మార్చక్కర్లేదండి, జస్ట్ డిజైన్ అంటే పైన ఏమో కొంచెం కర్వ్డ్గా కింద ఏమో ఫ్లాట్గా ఇలా ఒక డిజైన్ ఉంటుంది, అది మీకు చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. దాని యొక్క స్ట్రక్చర్ మార్చడం వల్ల మనం ఏం చేయొచ్చు అంటే లిఫ్ట్ పెంచి డ్రాగ్ తగ్గించవచ్చు. మనకు కావాల్సింది అదే, లిఫ్ట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు బ్లేడ్ ఈజీగా రొటేట్ అవుతుంది. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అవడానికి కారణమైన ఫోర్స్ ఏది అంటే డ్రాగ్ కాదు, లిఫ్ట్. ఓకేనా, సో లిఫ్ట్ వల్లనే బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. సో మనం డిజైన్ ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలంటే డిజైన్ లిఫ్ట్ ఎక్కువ ఉండేలాగా డ్రాగ్ తక్కువ ఉండేలాగా బ్లేడ్ యొక్క స్ట్రక్చర్ని మనం డిజైన్ చేయాలి. అలా డిజైన్ చేస్తే మనకు అప్పుడు కొంచెం విండ్ వచ్చినా సరే లిఫ్ట్ ఎక్కువ పనిచేసి మనకి బ్లేడ్స్ ఈజీగా రొటేట్ అవుతాయి. ఓకేనా, సో అదే అండి. సో బ్లేడ్స్ ఆర్ డిజైన్ సచ్ దట్ లిఫ్ట్ ఈజ్ మ్యాక్సిమమ్ అండ్ డ్రాగ్ ఈజ్ మినిమమ్. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు రెండు ఇంపార్టెంటేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ గాల్లో ఎగిరేటప్పుడు లిఫ్ట్ ఇంపార్టెంటా డ్రాగ్ ఇంపార్టెంటా చెప్పండి. రెండు ఉండాలి కంపల్సరీ, ఉండాలి. గాల్లో ఎగిరేటప్పుడు ఏది ఎక్కువ ఇంపార్టెంట్? లిఫ్ట్ సార్. అదే ఏరోప్లేన్ ల్యాండ్ అవడానికి ప్రిపేర్ అవుతుంది. ఓకేనా, ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్పుడు లిఫ్ట్ ఉంటే గాల్లోకి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు లిఫ్ట్ కాదు, అప్పుడు ఏం చేస్తారంటే డ్రాగ్, ఫ్లాప్స్ ఉంటాయి అవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, డ్రాగ్ ఎక్కువ అవుతుంది, లిఫ్ట్ తగ్గుతుంది. అప్పుడు డ్రాగ్ ఎక్కువ అవడం వల్ల మనకి బ్రేక్స్ పడినట్టు లెక్క, బ్రేక్స్ పడి విమానం ఏమవుతుంది, ఆగుతుంది. ఓకేనా, సో ఇది ఒక మంచి చాలా మంచి కాన్సెప్ట్ అండి, చాలా బాగుంటుంది. ఏరోడైనమిక్స్ చాలా, ఇప్పుడు ఫార్ములా 1 రేసింగ్ కార్స్ ఉంటాయి, ఆ రేసింగ్ కార్స్ లో కూడా మీకు ఏది ఎక్కువ ఉండాలి చెప్పండి, లిఫ్ట్ ఎక్కువ ఉండాలా డ్రాగ్ ఎక్కువ ఉండాలా? డ్రాగ్ ఎక్కువ, లిఫ్ట్ ఎక్కువ ఉండాలి సార్. కాదు కాదు, ఇది ఒక గమ్మత్తైన ప్రశ్న. ఇది ఇప్పుడు ఏమవుతుందంటే లిఫ్ట్ ఎక్కువ సార్ అని మీరు చెప్పారనుకోండి, ఆ కార్ ఏమవుతుంది అంటే లిఫ్ట్ ఎక్కువ అయినప్పుడు పైకి ఫోర్స్ పనిచేస్తుంది కదా, పైకి పనిచేసినప్పుడు అది గాల్లోకి పైకి లెగుస్తున్నట్టు ఉంటుంది, అంటే మనకి స్టేబుల్ గా ఉండదు కారు. ఓకేనా, స్టేబుల్ గా ఉండకుండా పైకి లేస్తూ ఉంటుంది, అది దట్స్ నాట్ గుడ్. ఓకేనా, అలా అని డ్రాగ్ ఎక్కువైంది అనుకోండి, డ్రాగ్ ఎక్కువ అయితే స్పీడ్ ఎక్కువ వెళ్ళదు, వెనక్కి తోసేస్తూ ఉంటుంది. ఓకేనా, సో అక్కడ ఏం చేయాలంటే ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఏది డామినేట్ చేయకూడదు. లిఫ్ట్ డ్రాగ్ రెండు ఇంపార్టెంటే, మనకి మనం రిక్వైర్మెంట్ని బట్టి ఆప్టిమల్గా ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో బ్లేడ్స్ గురించి అర్థమైంది కదమ్మా. బ్లేడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే విండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ తీసుకుని రొటేట్ అయ్యే స్ట్రక్చర్స్ అవి. ఓకేనా, అవి ఏరోడైనమిక్ లాస్ ఆధారంగా తయారు చేయబడతాయి, ఫ్లాట్గా ఉండవాలి, ఫ్యాన్ బ్లేడ్ లాగా ఉండవాలి, అవి 3D కర్వ్డ్గా ఉంటాయి. అలా ఉండడం వల్ల ఎయిర్ అనేది వాటి గుండా పాస్ అయినప్పుడు వాటి మీద లిఫ్ట్ డ్రాగ్ అని రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి. లిఫ్ట్ ఎక్కువ ఉండేలాగా మనం డిజైన్ చేస్తాం, అప్పుడు బ్లేడ్కి పర్పెండిక్యులర్గా ఫోర్స్ పనిచేసి బ్లేడ్స్ రొటేట్ అవుతాయి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, విండ్లో ఉండే కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ ఎనర్జీగా మారడానికి వారది ఎవరు, లిఫ్ట్ అనమాట. సో లిఫ్ట్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఎక్కువ లిఫ్ట్ జనరేట్ అయ్యేలాగా నువ్వు డిజైన్ చేయగలిగితే బ్లేడ్ని, అంత ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఎలా మారుద్ది, రొటేషనల్ ఎనర్జీగా మారుద్ది. ఓకేనా, సో లిఫ్ట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ టు బి స్టడీడ్ ఇన్ ది డిజైన్ ఆఫ్ బ్లేడ్స్. ఓకేనా, నెక్స్ట్ హబ్ హబ్ గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. అంటే ఈ బ్లేడ్స్ అన్నీ కూడా అటాచ్ అయ్యి ఉంటాయి కదా, ఆ సెంట్రల్ డిస్క్ లాంటి పార్ట్ దాన్ని హబ్ అంటారు. ఓకేనా, ద బ్లేడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ది హబ్. తర్వాత నసెల్లే అని చెప్పాను కదా, నసెల్లే, నసెల్లే అంటే ఏం చూపించాను ఇందాక, వెనకాల ఒక బాక్స్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పాను కదా. హలో, ఏమా ప్రాబ్లమ్? వినిపిస్తుంది కదమ్మా? ఎస్ సార్. ఓకే ఓకే, అయిపోయింది జస్ట్ ఒక 2-3 మినిట్స్. ఓకే చూడండి, మనం ఈ నాసెల్లే అనే దాంట్లో మనకి చాలా కాంపోనెంట్స్ ఉంటాయండి. నేను ఇందాక ఏం చెప్పాను, విండ్ టర్బైన్ బ్లేడ్స్ లో స్పీడ్లో తిరుగుతాయి, స్పీడ్ ఎక్కువ ఉండదు. ఓకేనా, లో స్పీడ్లో తిరుగుతున్నప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీ, సారీ మెకానికల్ ఎనర్జీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి గేర్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎందులో ఉంటుంది, ఈ నాసెల్లేలోనే ఉంటుంది.
గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే ఈ లో స్పీడ్ షాఫ్ట్ ని హై స్పీడ్ షాఫ్ట్ కింద మార్చి హై స్పీడ్ లో తిరిగేలా చేయడం వల్ల మనకు మెకానికల్ ఎనర్జీ ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇందులో ఉండే ఇంకో పార్ట్ గేర్ బాక్స్ కాకుండా ఇంకోటి ఏముంటుంది అంటే గేర్ బాక్స్ పర్పస్ అర్థమైంది కదా, గేర్ బాక్స్ విల్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఓకే సో దట్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ప్రొడ్యూస్. తర్వాత బ్రేక్స్ కూడా ఇందులోనే ఉంటాయండి. బ్రేక్స్ ఏం చేస్తాయి, ఆ రోటార్ని హబ్ లేదా రోటార్ని ఏం చేస్తాయి అంటే స్టాప్ చేయడానికి. ఎప్పుడు స్టాప్ ఎందుకు చేయాలి సరే, తిరుగుతూ ఉండాలి కదా. అంటే సింపుల్, విండ్ స్పీడ్ ఒక అలార్మింగ్ లెవెల్ కంటే ఎక్కువ అయితే విండ్ టర్బైన్ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు బ్రేక్ సప్లై చేస్తారు. ఇదంతా ఆటోమేటెడ్ అండి, ఎవరు మాన్యువల్గా చేయరు. ప్రోగ్రామింగ్ చేస్తారు, ఆ ప్రోగ్రామింగ్ని బట్టి అంతా రన్ అవుతుంది. ఓకే. తర్వాత జనరేటర్ కూడా ఈ బాక్స్లోనే ఉంటుంది, ఈ నెసల్లలోనే ఉంటుంది. జనరేటర్ చేసే పని ఏంటంటే ఆ గేర్ బాక్స్ కనుక ఏం మార్చింది, లో స్పీడ్ షాఫ్ట్ని హై స్పీడ్ షాఫ్ట్గా మార్చింది కదా, హై స్పీడ్ షాఫ్ట్ని జనరేటర్ కనెక్ట్ చేస్తారు. అప్పుడు జనరేటర్ ఏం చేస్తుంది, ఆ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుతుంది. ఓకేనా? తర్వాత కంట్రోల్ బ్లాక్ అని కూడా ఇందులోనే ఉంటుందండి. అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కువ పార్ట్స్ ఎందులో ఉంటాయి, ఈ నాసెల్లలోనే ఉంటాయి. ఓకేనా? నెసైల్ అని కూడా అంటారు, నెసైల్ అనొచ్చు, నెసెల్ అనొచ్చు, నెసైల్. ఓకేనా? కంట్రోల్ బ్లాక్లో మీకు చెప్పాను కదా, విండ్ స్పీడ్ మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన కాంపోనెంట్ అబ్జర్వ్ చేయండి, విండ్ డైరెక్షన్ కూడా మారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా విండ్ ఎప్పుడు కూడా ఈస్ట్ నుంచి వెస్ట్కి లేకపోతే నార్త్ నుంచి సౌత్కి అలా ఫిక్స్డ్గా ఉండదు విండ్ డైరెక్షన్. ఓకేనా? విండ్ డైరెక్షన్ మారినప్పుడు మనకి విండ్ టర్బైన్ కూడా ఏమవ్వాలి, ఆ విండ్ డైరెక్షన్కి తగ్గట్టు అది రొటేట్ అవ్వాలి. యాక్చువల్గా జరుగుతుంది. ఓకేనా? మీరు గమనించండి, పిల్లలు ఆడుకునే చిన్న పేపర్తో తయారు చేసే చిన్న రొటేషన్ వీల్స్ ఉంటాయి, వాడు విండ్ డైరెక్షన్కి ఎలా పరిగెడతాడు, విండ్ వస్తున్న డైరెక్షన్కి పర్పెండికులర్గా పరిగెడతాడు, అప్పుడే మీకు అది రొటేట్ అవుతుంది. ఓకేనా? విండ్ టర్బైన్ కూడా అంతేనండి, విండ్ వచ్చే డైరెక్షన్కి ఈ బ్లేడ్స్ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా పర్పెండికులర్గా ఉండాలి. ఓకేనా? ప్రాబ్లం ఏంటి, విండ్ అనేది ఒక్కోసారి డైరెక్షన్ మారుతూ ఉంటుంది కదా. సో విండ్ డైరెక్షన్ మారుతున్నప్పుడు ఏం చేయాలి, ఈ విండ్ టర్బైన్ కూడా ఏమవ్వాలి, విండ్ డైరెక్షన్కి తగ్గట్టుగా రొటేట్ అవ్వాలి. అది కూడా రొటేట్ అయ్యి ఎలా అరేంజ్ అవ్వాలి, విండ్ డైరెక్షన్కి పర్పెండికులర్గా అరేంజ్ అవ్వాలి. అలా అరేంజ్ అయితే కనుక అప్పుడు మీకు ఈజీగా బ్లేడ్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి. సో ముఖ్యమైన పాయింట్ ఒకటే ఏంటి, విండ్ డైరెక్షన్కి పర్పెండికులర్గా టర్బైన్ ఉండాలి. అలా ఉండడం కోసం ఈ కంట్రోల్ బ్లాక్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఓకేనా? ఆ సిగ్నల్స్ని ఆధారంగా అది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది, సచ్ దట్ ఇట్ ఈస్ పర్పెండికులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది విండ్. ఓకేనా? తర్వాత ఇంకో రెండు పార్ట్స్ ఉన్నాయి. టవర్ గురించి పెద్ద చెప్పేది ఏం లేదు, తెలుసు కదా. టవర్ ఏంటంటే నాజల్, రోటర్ ఇవన్నీ కూడా టవర్ మీద ఉంటాయి. హైట్తో పాటు విండ్ స్పీడ్ పెరుగుతుంది కాబట్టి టవర్ మీకు ఎంత ఎత్తుగా ఉంటే మీకు హైట్ అంత పెరుగుతుంది కాబట్టి విండ్ స్పీడ్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇది సపోర్ట్ చేసే స్ట్రక్చర్ అంతే టవర్ అనేది. ఓకేనా? అఫ్కోర్స్ ఈ టవర్ లోపల ఇంటర్నల్గా ల్యాడర్స్, లిఫ్ట్లు చాలా ఉంటాయి. పెద్ద పెద్ద విండ్ టర్బైన్స్కి అదో పెద్ద ప్రపంచం. ఓకేనా? దాని లోపల నుంచి అలా పైకి వెళ్ళి దానికి మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. యా కంట్రోల్ మెకానిజం అంటే ఇప్పుడు నేను చెప్పింది అదేనండి. యా కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే, యా కంట్రోల్ అంటే అర్థం ఏంటంటే విండ్ ఎనర్జీలో ఉన్న కైనెటిక్ ఎనర్జీని ఈజీగా మనం ఎక్కువ రొటేషనల్ ఎనర్జీగా మార్చాలంటే కండిషన్ ఏంటి, విండ్ టర్బైన్ ఎప్పుడు కూడా విండ్ వచ్చే డైరెక్షన్లో ఉండాలి, దానికి ఎదురుగా ఉండాలి, దాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అదే కదా, టు ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం విండ్ ఎనర్జీ విండ్ టర్బైన్ మస్ట్ ఆల్వేస్ డైరెక్ట్లీ ఫేస్ ద విండ్. అంటే నేను చెప్పింది అదే, విండ్ వచ్చే డైరెక్షన్కి ఇది ఎదురుగా ఉండాలంటే అర్థం ఏంటి, పర్పెండికులర్గా ఉండాలనే కదా అర్థం, పర్పెండికులర్గా ఉండాలి. అలా ఉండేలాగా చేసేది ఎవరంటే ఈ యా కంట్రోల్ మెకానిజం అదే చేస్తుంది. యా కంట్రోల్ మెకానిజం ఏం చేస్తుందంటే విండ్ యొక్క డైరెక్షన్ని కంటిన్యూస్గా మెజర్ చేస్తూ ఆ డైరెక్షన్కి 90 డిగ్రీస్లో ఈ టర్బైన్ ఉండేలాగా దాన్ని రొటేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యా కంట్రోల్ ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తే మీకు ఆ విండ్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అంత ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓకే. సో ఇదండి. సో మీరు ఒకసారి నేను చూపించిన యానిమేషన్సే కాకుండా మనకి యూట్యూబ్లో ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అందులో విండ్ టర్బైన్ కాంపోనెంట్స్ అని చెప్పి ఒక 2-3 వీడియోస్ చూస్తే కనుక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ టర్బైన్ అంటే మీరు ఏం రాయాలంటే విండ్ ఎనర్జీలో ఉన్న ప్రిన్సిపల్ ఒకసారి రాసి మళ్ళీ, ఓకేనా, ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి మీరు కాంపోనెంట్స్ రాయాలి. కాంపోనెంట్స్ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, సింపుల్, మనం ఆల్మోస్ట్ మనం సొంత ఓన్గా రాసుకోవచ్చు. టవర్ ఆబ్వియస్లీ, ఓకేనా, హైట్ కోసం. ఓకేనా? తర్వాత బ్లేడ్స్ ఉంటాయి.
ఓకేనా అవి ఏరోడైనమిక్ డిజైన్ తో చేయబడతాయి వాటి మీద లిఫ్ట్ ఎక్కువ డ్రాగ్ తక్కువ లాగా వాటిని డిజైన్ చేస్తారు ఓకేనా ఆ ప్లేట్స్ రొటేట్ అవడానికి కారణం ఏదంటే లిఫ్ట్ ఓకే సో టవర్ అయిపోయింది బ్లేడ్స్ అయిపోయింది ఈ బ్లేడ్స్ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి హబ్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఓకేనా టవర్ బ్లేడ్స్ హబ్ దాని తర్వాత వెనకల నసెల్ ఈ నసెల్ అనే బాక్స్ లో మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఉంటాయి ఏముంటాయి గేర్ బాక్స్ ఉంటుంది బ్రేక్స్ ఉంటుంది జనరేటర్ ఉంటాయి కంట్రోల్ బ్లాక్ ఉంటుంది ఇవన్నీ నసేలు ఉంటాయి మెయింటెనెన్స్ అంతా జరిగేది అక్కడ ఈ బ్లాక్లోనే జరుగుతుంది మెయింటెనెన్స్ అంతా ఓకేనా దాని తర్వాత యా కంట్రోల్ మెకానిజం యా కంట్రోల్ మెకానిజం ఎందుకో చెప్పాను కదా విండ్ డైరెక్షన్కి తగ్గట్టుగా విండ్ టర్బైన్ రొటేట్ చేసి దాన్ని విండ్కి ఎప్పుడు కూడా 90 డిగ్రీస్లో ఉంచేలాగా మనకి యా కంట్రోల్ మెకానిజం పనిచేస్తుంది ఇది కూడా ఆటోమేటెడ్ అంట ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ చూద్దాం.